బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశ్విత అందిస్తారు. అశ్విత, చెప్పండి. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసినట్టు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గోవర్ధిని, కాసేపటి క్రితమే అశ్వత్థామరెడ్డిని పోలీసులు దీక్ష భగ్నం చేసి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎవరైతే నేతలు ఆయనను పరామర్శించడానికి వస్తున్నారో వాళ్ళు వచ్చే క్రమంలో, తిరిగి వాళ్ళు బయటికి వెళ్లే క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించి లోపలికి వెళ్ళారనేసి కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అనేది ఇక్కడ నెలకొంది. మొత్తంగా అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే మేము అపార్ట్మెంట్ వాసులం, ఇక్కడ ఎవరైతే ఉంటారో అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా జస్ట్ చూడడానికి వచ్చాము. చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు, మాకు ఎలాంటి సంబంధం లేకుండా అనేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరోవైపు మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో కొంతమంది, వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఇక్కడ అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తంగా నిన్న ఉదయం నుంచి దీక్ష చేపట్టినటువంటి అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వైద్యుల సూచన మేరకి ఆహారం తీసుకోవాలి ఇప్పటికైనా అనేసి చెప్పినప్పటికీ కూడా వారు నిరాకరించడంతో ఇంకా ఎట్టి పరిస్థితిలోనూ ఇక ఇప్పుడు దీక్ష భగ్నం చేసి పోలీస్ స్టేషన్ కి అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియదు అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్లారు అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియని ప్రశ్నగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఒక ఉద్రిక్త వాతావరణం అనేది మొత్తం ఈ ఏరియాలో అంతా కూడా ఉందని చెప్పవచ్చు గోవర్ధిని. అయితే అశ్విత, ప్రస్తుతం అశ్వత్థామరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నారు డాక్టర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అశ్వత్థామరెడ్డి ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి కూడా అసలు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ముఖ్యంగా ఆరోగ్యం అనేది గంట గంటకి క్షీణిస్తుందని చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా అశ్వత్థామరెడ్డిని ఖచ్చితంగా ఆహారం తీసుకోవాలి అనేసి ఉదయం నుంచి కూడా వైద్యులు సూచిస్తూనే ఉన్నారు. అయినా కూడా మళ్ళీ తీసుకోకపోవడంతో మళ్ళీ 1 గంట 2 గంటల ప్రాంతంలో మళ్ళీ ఒకసారి చెక్ చేశారు. ఆ సమయంలో కూడా ఆయన ఆహారం తీసుకోవాలి ఖచ్చితంగా, లేదంటే ఈ బీపీ డౌన్ పడిపోతుంది అనేసి చెప్తున్న సందర్భం. అయినా కూడా ఆయన వినకపోవడంతో ఇంకా కుటుంబ సభ్యులకి పోలీసులు కావచ్చు అటు వైద్యులు కావచ్చు చెప్పిన పరిస్థితి ఆహారం ఇవ్వాలని, అయినా కూడా వారు నిరాకరించడంతో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసులు అయితే దీక్ష భగ్నం చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు గోవర్ధిని. అయితే అశ్విత, అశ్వత్థామరెడ్డి అరెస్ట్ తో ఇక ఆర్టీసీ జేఏసీ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందని అనుకోవచ్చు మనం, ఎలా ఉండబోతుంది? అయితే ఇంతకు ముందే కొద్దిసేపటి క్రితమే మనం ఎవరైతే మనం మాట్లాడిన సందర్భంలో అశ్వత్థామరెడ్డి ఒకటే పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే అరెస్టులు అనేది చేసినప్పటికీ కూడా, అరెస్టులు అనేది జరిగినప్పటికీ కూడా
ఇప్పటికే రాజిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్ట్ కొనసాగినప్పటికీ కూడా కార్మికులంతా కూడా ఐక్యతగా ఉండాలి, ఖచ్చితంగా మన పోరాటం గెలుస్తుంది, మనం ఖచ్చితంగా గెలిచి తీరుతాము. కార్మికులు ధైర్యం కోల్పోకుండా ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది కొనసాగించాలి ఇంకా అనేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ మేరకు మరి ఎలా ఉండబోతోంది అనేది మాత్రం చూడాలి. ఇంకా రేపు ఎల్లుండి మాత్రం కార్యాచరణ అలాగే ఉంది. రేపు మొత్తంగా రేపైతే డిపోల ముందు బైఠాయించడము, అదే విధంగా ఎల్లుండి సడక్ బంద్ కార్యక్రమం ఏదైతే హైదరాబాద్ టు కోదాడ సడక్ బంద్ కార్యక్రమాలను వంటివి ప్రకటించడం జరిగింది. ఆ మేరకు మరి కార్మికులంతా కూడా ఐక్యతగా ఉండి ఎంత ఎలా కార్యక్రమాలను నిర్వహిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. గోవర్ధని, రైట్, థ్యాంక్ యూ అశ్విత.